శైలు మీ నాన్నగారు పిలుస్తున్నారే, వెంటనే రమ్మంటున్నారు పదా. ఈరోజు మనం ఊరికి వెళ్తున్నాం, త్వరగా బయలుదేరు, ట్రైన్ కి టైం అయిపోతుందిరా. ఒరే రాంపండు, నువ్వు తొందర కానీ, స్నానం చేసి 2 రోజులైంది, సున్నం తర్వాత కనపడలేదు, ఎవరేసుకున్నారా? తీసుకురా త్వరగా, ట్రైన్ టైం అవుతుంటే చూడు. ఇంట్రెస్ట్ ముందు ఉంటే నా సూట్ కేసు ఈజీగా దొరికి. ఇంతకీ నా సూట్ కేసు ఏ ఊర్లో ఉందిరా? అది హౌరాని సికింద్రాబాద్ రెడ్ నైట్ ట్రైన్ ఉంది, దాంట్లో దొరికింది. తొందరగా బాధ, నువ్వు తీసుకురా.
మురళి ఏంటో ఆలోచిస్తున్నావు శైలి గురించినే అవునరా నీ మనసులో మాట అమ్మాయి చెప్పేళ్ళపోయా ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలియకుండా అలా చెప్పండి నువ్వు చెప్పేయచ్చు కదా ఏంటి బావా నీరసంగా ఉండవా ఏమిటోరా ఈ మాయదారి కడుపు చంపేస్తుంది ఎంత మంది డాక్టర్లు చూపించినా ఏమీ ప్రయోజనం కనపడటం లేదు ఎప్పటికి తగ్గారు మీకు కడుపు నొప్ప అదేంటిది ఓ మై గాడ్ ఇలాంటి జబ్బు కూడా ఒకటి ఉంటుందా అదిగా తాతగారు మీరు వెంటనే వచ్చి మాస్టర్ చెకప్ చేసుకోవాలి అది మీ మనవరాలు శైలజ ఉంది కదా ఆవిడతో పాటు సిటీకి వచ్చేసండి నేను అన్ని దగ్గర చూసుకుంటాను ఇంకా ఈ వయసులో నాకు టెస్ట్ ఎందుకు బాబు ఇప్పుడే చేసుకోవాలి తాతగారు తర్వాత ఎట్లా మీరు వెంటనే వెళ్ళి శైలజతో పాటు సిటీకి వచ్చేసండి మగాళ్ళు తీసుకోకూడదా మగాళ్ళు ఎందుకు తాతగారు ఆడవాళ్ళు ఉంటే అన్ని దగ్గర నుండి చూసుకుంటారు మీరు అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి శైలజతో పాటు స్టేషన్ వచ్చేసండి వెంటనే ఇప్పటికిప్పుడు బయలుదేరబట్టే ఎట్లా బాబు టికెట్లు దొరకాలి టికెట్స్ ఏముంది తాతగారు ఆరు ఉన్నారు నాతో పాటు సిక్స్ ఫెలోస్ దరిద్రులు వాళ్ళు పక్కన పెట్టేసి మీ ఇద్దరు నా పక్కనే కూర్చోబెట్టుకుంటే శైలజ మీరు అరే శైలజ మీరు నా పక్కనే కూర్చోబెట్టి జిందాబాద్ వెళ్లేదాకా కొట్టండి తర్వాత మీకు ప్యాకెట్లు పులిహోర పట్లాలు ఇస్తాం తాగండి తినండి మినిస్టర్ రామబ్రహ్మం జిందాబాద్ మినిస్టర్ రామబ్రహ్మం జిందాబాద్ ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉంది మీరు ఎల్లక్కడ వెయిట్ చేయండి బాబు వెళ్ళండి వాడేమన్నా నీ బాంబర్గా బతుకులాడుతున్నావు నేను ముష్టివాణి కాదు సార్ మంత్రి గారి కోసం వచ్చిన బాడీకి నీకు తేడా ఏముందిరా ఎవడ్రా నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడు ఏఎస్పీని ఐపీఎస్ ఆఫీసర్ని నేను ఎంబీబీఎస్ నీ చేతిలో స్టిక్ ఉంటే నా చేతిలో స్టెత్ ఉంటది ఏయ్ లాకప్ లో పడేస్తా స్టేషన్ లో పరువు పోగొట్టుకుంటే నష్టపోయింది నువ్వే మా ఒంట్లో స్టూడెంట్స్ బ్లడ్ ఉంది తేడా వచ్చిందో రైల్లో నుంచి మంత్రి దిగడు రైలు కథలతో అవతల మంత్రి గారు వస్తున్నారు ఈ గలాబా చూస్తే తలుపు దగ్గర కూడా రారు చేతిలో లాఠీ పెట్టుకుని జనాలు రక్షించడానికి మీ నాయకుల్ని కాపాడటానికి కాదు ఆగండి ఎస్పీ గారు అవతల ప్రెస్ వాళ్ళు ఉన్నారు ఇదంతా చూస్తే ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు పోనీల బాబు ఇంతటితో వదిలిపెట్టు పదండి మనందరం మళ్ళీ ఎప్పుడు కలుస్తాము It's okay.
Thank you.